హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట రొయ్యల ఫ్రై. ఈ రొయ్యల ఫ్రై ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఈ రొయ్యల ఫ్రైని నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. రొయ్యల్ని ముందుగా శుభ్రంగా కడగండి. నేను 1/2 కేజీ రొయ్యలతో చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోండి. రొయ్యలను కడిగేటప్పుడు కొంచెం ఉప్పు, 1 నిమ్మచెక్క రసం పిండి కడిగారంటే శుభ్రంగా వాసన అంటూ లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ ఉప్పు కారము ఇవన్నీ కూడా రొయ్యలకి ఇలా చేతితోటి కలుపుతూ పట్టించుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 1/2 గంట పక్కన పెట్టేసుకుందాం. ఇలా రొయ్యల ఫ్రైకి తీసుకునేటప్పుడు రొయ్యలు అనేవి కొంచెం పెద్ద పెద్దగా ఉంటే బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మామూలుగా అయితే నాన్ వెజ్ అన్నిటికీ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కానీ రొయ్యలకు అంతగా ఏం పట్టదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉన్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు అంతగా ఇష్టపడకపోతే కనుక 1 టేబుల్ స్పూనే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. చిటికెడు పసుపు వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలిపి 1-2 నిమిషాల పాటు వేయించుకోండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగి మనకి కూర టేస్ట్గా ఉంటుంది. ఇలా 1-2 నిమిషాలు వేగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న రొయ్యల్ని వేసేసుకోండి. ఈ రొయ్యల ఫ్రైలోకి మనం కొంచెం కూడా వాటర్ వేయన అవసరం లేదు, ఎందుకంటే రొయ్యల్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలా రొయ్యలన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా మగ్గిపోతాయి. చూడండి రొయ్యల్లో వాటర్ ఎలా వస్తుందో. ఇప్పుడు మీరు ఇప్పుడు మూత తీస్తే చూశారు కదా, రొయ్యల్లో వాటర్ అంతా అలా వచ్చింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇలా మూత తీసిన తర్వాత చూడండి, ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయినట్టు కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ రొయ్యల ఫ్రైల్లో కొత్తిమీర అంతగా ఎక్కువగా వేయవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టండి, మనకు ఫ్రై కాబట్టి ఇంకా మగ్గిపోవాలి. ఈ ఉల్లిపాయల గుజ్జంతా కూడా ముక్కలకు పట్టేసి చక్కగా ముక్కలు పొడి పొడిలాడుతూ ఫ్రైలాగా భలే ఉంటాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూనే 2 సార్లు వేసినట్టు కనిపిస్తుంది మీకు ఇక్కడ. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోండి, ఇంకా ఫ్రై అయిపోవాలి. ఇలా చేస్తేనే మనకి కూర చక్కగా ఫ్రైలాగా వస్తుంది. ఇప్పుడు చూడండి దాదాపుగా అయిపోయింది, కూర రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి, పచ్చగా ఉంటే కరివేపాకు బాగుంటుంది. కరివేపాకు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు. రొయ్యలు అనేవి మనం పెద్దగా ఉన్నవి తీసుకుంటేనే వేగిపోయేసరికి ఇలా చిన్న చిన్నగా అవుతాయి, మరీ చిన్నవి తీసుకుంటే చిన్నగా అయిపోతాయి ఇంకా. అందుకని పెద్దవి తీసుకోండి అని చెప్పాను, లేకపోతే చేసేదేమీ లేదు. సూపర్ టేస్టీ అయిన రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.